తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మార్చి నెల ఇరవై ఆరో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లిమిడికి కారణములు ప్రియమైన వాళ్ళరా కష్టపడినటువంటి వ్యక్తికి లాభమే వస్తుంది కానీ నష్టం రాదు అనే సంగతి దేవుని గ్రంథం బోధిస్తుంది మనం ఏ పని చేసినా కష్టపడినప్పుడు దానివల్ల మంచి ఫలితాన్ని మనం అనుభవిస్తాం కష్టపడినటువంటి వ్యక్తి పాడైపోయిన సందర్భం ఎప్పుడూ లేదు అనే మాట కూడా ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుకే ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది దానివల్ల నష్టం రాదు అనే సంగతి మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు చాలామంది ఏ పని చేయకుండా వట్టి మాటలు చెప్తూ ఉంటారు అంటే కేవలం మాట్లాడడానికే వారి యొక్క సమయాన్ని ఉపయోగించి ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు అలాంటి వారికి లేమి అనేటువంటిది కారణంగా ఉంటుంది అంటే వారికి లేమే వస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు అందువలన జ్ఞాని అయిన గారు చెప్పినట్లుగా కష్టం చేసి ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాన్ని మనం సంపాదించి లాభాన్ని పొందుతాం అలా కాకుండా ఒట్టిగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినటువంటి వారిగా ఉన్నట్లయితే లేమిని అనుభవిస్తాం ఈ రెండిటికి కారణం మనమే అనే విషయాన్ని బైబిల్ బోధిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావం మీరిచ్చిన మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీలను దీవించి అందరికీ మంచి ఆరోగ్య బలాలు మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధన అమ్మను మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారువేది రామచంద్రపురం అందరికీ వందనమ్మని దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్